चान्मिनार भाग्यलक्ष्मीमाता अम्मवारी साक्षिगा बंडी संजय तन मोक्कुनु तीर्चुकुन्नाडु कोत्तगा गेलिपोंदिन कार्पोरेटर्लतो नीति निजायितीलतो प्रजा सेवकी अंकितमवुतामनी प्रमाणं चेयिंचारु इदि प्रजल पार्टी अनि अंटे प्रजल कोसं प्रगति कोसं भारतीय जनता पार्टी अनि बंडी संजय अन्नारु दयचे सहकाली सोशल मीडिया वाले वन रुम निम ऊपर पड़ानी అక్రమాలకు పాల్పడబోనని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని భాగ్యలక్ష్మి మహాశక్తి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నా వార్డు పరిధిలో ప్రజలతో సంప్రదింపులు జరిపి రాగద్వేషాలకు అతీతంగా ప్రాధాన్యతల వారీగా వార్డు అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తానని హామీ ఇస్తున్నాను జాతీయ భావాలు దేశం కోసం ధర్మం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నా బీజేపీ సిద్ధాంతాలకు క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను శుక్రవారం హిందువులందరూ కూడా ఒక శక్తివంతమైన రోజుగా శుక్రవారాన్ని అమ్మవారిని తలిచి కొలిచి పూజించే రోజుగా హిందువులందరూ గుర్తిస్తాం. ఆ పవిత్రమైన శుక్రవారం రోజు అమ్మవారి రోజు, అమ్మవారిని తలిచి కొలిచే రోజు. భాగ్యలక్ష్మి ఆ తల్లిని దర్శించుకోవడం నిజంగా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. మేము గతంలో కూడా శుక్రవారమే అమ్మవారు దర్శనానికి అవకాశం ఇచ్చింది, దాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. మేము జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సందర్భంగా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి కరుణా కటాక్షాలతో, అమ్మవారి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలందరి ఆశీర్వాదంతో అధిక స్థానాల్లో ఇలా విజయం సాధించడం ఆ అమ్మవారి కృపగా భావిస్తాను. మేము అమ్మవారి దయాన్ని భావిస్తాను. మేము హిందువులం, దేవుణ్ణి నమ్ముకుంటాం, అమ్మవారు నమ్ముకుంటాం, స్వామివారు నమ్ముకుంటాం. మరి అమ్మవారి దయ వల్ల ఈ విజయం సాధించాం కాబట్టి మా గౌరవ కార్పొరేటర్ అందరూ కూడా గతంలో ఎన్నికల ముందు ఏదైతే స్పష్టం చేస్తామో గెలిచిన తర్వాత అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తాం, అమ్మవారి దయతో గెలుస్తాం. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి దయతో 5 సంవత్సరాలు ఏ అడ్డంకులు, ఏ అవరోధాలు, ఏ ఇబ్బందులు, ఏ ఒత్తిడి లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో మమ్మల్ని నమ్మి విశ్వాసం దాన్ని తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి సహకరిస్తామని చెప్పి హామీ ఇస్తూ వస్తున్నాం, స్పష్టం చేస్తున్నాం. కానీ జిహెచ్ఎంసీలో దురదృష్టవశాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మూర్ఖత్వం వ్యవహార శైలి వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చేతగానితనం వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మైనార్టీ సంతుష్టీకరణ విధానం వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఐ పార్టీని పెంచి పోషిస్తున్న విధానం వల్ల ఇలా పూర్తి హైదరాబాద్ అభివృద్ధి కాకుండా, ఇలా అభివృద్ధికి దూరంగా ఉన్న పరిస్థితిని మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు గుర్తించి గమనించి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తేనే, భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిస్తేనే ఈ భాగ్యనగరాన్ని
అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని భావించి ఈరోజు మాకు 40 మంది కార్పొరేటర్లు ప్రజలు గెలిపించారు. మేము మేయర్ కాకపోతే